పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పేదవారు ఇల్లు లేకుండా ఉండకూడదన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అది జీర్ణించుకోలేని టీడీపీ ఎక్కడ సీఎం జగన్ కి మంచి పేరు వస్తుందోనని, ఆలయాలలో విధ్వంసానికి పాల్పడుతోందని, నెపం ప్రభుత్వంపై నెడుతోందని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తున్న టీడీపీని హైకోర్టు సుమోటోగా తీసుకుని టీడీపీని నిషేధించాలని, పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ కోరారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలను, పారదర్శక పాలనను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ రాక్షస పాలన అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలతో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేసిన టీడీపీ పార్టీనే రాక్షస పార్టీ అని ఎమ్మెల్యే తెలిపారు. మా కులం కాదు, మా పార్టీ కాదు, పక్షపాతం చూపించడం, వేరే వాడు ఉంటానే వాడిని మీద పడి రక్కి పీల్చుకుని రక్తం పీల్చి పిచ్చి పిప్పి చేసే ఇది రాక్షసుడు. పక్షపాతం చూపించిన వాడు రాక్షసుడు. దళారులను ప్రోత్సహించి లంచాన్ని మరిగిన వాడు రాక్షసుడు. పిఏలకు రాజ్యం వదిలేసి ప్రతి నెల లంచాలు మరిగి పిఏలు లంచమిస్తే మంచం ఎక్కని జన్మభూమి కమిటీ లాంటి దళారులు ఉన్నవాడు రాక్షసుడు. అది టీడీపీ ప్రభుత్వం చేసిందా లేదా? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మానవత్వమే మతం, మాట తప్పకపోవడమే కుల అని చెప్పి ఊరికే చెప్పడమే కాదు, వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు లాగా 650 హామీలు ఇచ్చి పక్క చెల్లెమలారా ఆ పూర గహనే బ్యాంకు మీద రద్దు మరి ఆకే ఆస్తే 2014 మేము చూడదీతాం. 2014లో అక్క చెల్లెమలారా అన్ని పెట్టేయండి నేను విడిపిస్తా అన్నవాడు పత్తా లేకుండా అమ్మ ఓట్లు రావని పసుపు కుంకుమ ఎలక్షన్ తర్వాత కూడా చెక్కులు ఇచ్చి రైతులకు అక్క చెల్లెమలకు దగా చేసి బ్యాంకుల చుట్టూ చెప్పులు ఎరిగేటట్టు తిప్పే నాయకుడు మా నాయకుడు కాదు. పవిత్ర గ్రంథంలాగా చూస్తా నేను నవరత్నాలు ఏవైతే మా పరావు గురించి ఒట్టి మాటలు కాదు గట్టి మేలు కనిపెట్టబోయన్నాడు ఆయన గురిజాడ పరావు గారు. గట్టి మేలు నేను చేస్తా. ఇదిగో అక్క జనమలు మీరేం భయపడకండి, నేను మీకు ఆసరాగా ఉంటా. 11/4/2019 ఎలక్షన్ తేదీ నాటికి మీకు ఏవైతే అప్పులున్నాయో 5 లక్షలు అన్నాడు, 9 లక్షల వరకు తీర్చి మిగతా కూడా చూపిస్తున్న నాయకుడు ఆచరించి కోవిడ్ లాంటి సమయంలో వీళ్ళు ఒక దేవాలయంలో ఒక అపచారం చేయించడం, మత రాజకీయం చేస్తున్నారు ఓట్ల కోసం సీట్ల కోసం. ఇక చంద్రబాబు నాయుడు పార్టీకి వీళ్ళకి అర్థమైపోయింది టీడీపీకి, ఇక మమ్మల్ని ప్రజలు గోడి కట్టారు సమాధి కట్టారు మాకు వేరే ఛాన్స్ లేదు చూద్దాం మత రాజకీయం. అయ్యా 7 కొండలు జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, 2 కొండలు అనేది మీరు, అక్కడ అన్య మత ప్రచారం జరగకూడదు అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు తిరుమలలో మొన్నటికి మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఒక్క ఉద్యోగి కూడా సరే వాడు కారు డ్రైవరా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ ఎంప్లాయా ఎవరైనా ఉండని తిరుమల